हाय फ्रेंड्स, ఈ రోజు నేను కరోనాకు సంబంధించి వీడియో చేస్తున్నాను. ఇవి పాటించి చూడండి, కరోనా వైరస్ దరిచేరదు. నా ఛానల్ ఫస్ట్ గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అప్డేట్ వస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే కషాయం మీకు ముందుగా చెప్తున్నాను. కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. తయారీ విధానం: గోరువెచ్చగా నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూను వాము వేయండి. వాము యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలలో ఒకటండి. అలాగే లవంగాలు కూడా తీసుకుంటున్నాను. ఒక 5 లవంగాలు అయితే సరిపోతున్నాయండి. కొంచెం మరిగిన తర్వాత చిటికెడు పసుపు వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాంటీబయాటిక్ కూడానండి పసుపు వాడడం వల్ల. అలాగే తులసి కొమ్మలు కూడా నేను రెడీగా కడిగి పెట్టుకున్నానండి. చిన్న కొమ్మల కింద ఒక కప్పు వేస్తే సరిపోతుందండి. తులసి ఆకు వాడటం చాలా మంచిది. తులసి ఆకులు తిన్నా కూడా చాలా మంచిదండి. అలాగే అల్లం తొక్క తీసి శుభ్రంగా కడిగి బాగా దంచి తీసుకున్నానండి చిన్న ముక్క. నేను స్లిమ్లో పెట్టి బాగా మరిగిస్తాను. ఇలా మరిగించడం వల్ల ఏంటి అంటే కషాయం బాగా తయారవుతుందండి. హైలో పెడితే అయిపోతుంది, కానీ కషాయం బాగా తయారవ్వదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా కషాయాన్ని స్లిమ్లో పెట్టి బాగా మరిగించండి. ఇలా మరిగించిన తర్వాత ఇది 2 రోజులు వస్తుందండి. గోరువెచ్చగా తాగితే చాలా మంచిది. మీకు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మా ఇంట్లో మేము డైలీ తాగుతున్నాము. మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2 సార్లు తాగితే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మరుగుతుంది. ఇది మరిగింది అని మనకి బాగా ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుందండి. చూద్దాం, ఇంకా మరగాలి కదా. అప్పుడప్పుడు ఒకసారి మధ్యలో కలిపితే ఆకులు కూడా బాగా కలుస్తాయండి. కషాయం బాగా రెడీ అవుతుంది. కరోనాకు సంబంధించి మనం ఇప్పుడు ఇది పోస్ట్ చేస్తున్నానని అనుకోవద్దు. మనకి వాతావరణం మారింది. ఇప్పుడు వర్షాకాలం. సో సీజన్ వైజ్ మనకి రంప వస్తుంది, దగ్గు వస్తుంది, అలాగే లైట్గా ఫీవర్ కూడా వస్తుందండి. సో మీరు దేనికి కంగారు పడవద్దు. ఈ కషాయాన్ని తాగడం వల్ల మీరు అన్నిటినీ జయించగలరు. అంటే జ్వరం వచ్చినా కూడా తగ్గుతుందండి. నాకు రీసెంట్గా గొంతుకు బాగోలేదు. సో నేను ఇది తాగాను, నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. మీరు ఇది పాడవుతుంది అని అనుకోవద్దు. 2 డేస్ కంపల్సరీ పనిచేస్తుందండి, మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఈ కషాయాన్ని మీరు తాగలేకపోతే కొంచెం తేనె కూడా కలుపుకొని తాగండి. కషాయం బాగా మరుగుతుంది కదండి. చూస్తున్నారు కదా కలర్ మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. లిక్విడ్ కూడా కొంచెం చాలా మట్టుకి తగ్గింది కదండి. కషాయం రెడీ అయిపోయింది. వడకట్టుకుని గ్లాసులో వేసుకుని తాగితే సరిపోతుంది. మీరు ఒకసారి ప్రయత్నించండి. రోజు మనం లంచ్కి వచ్చేసరికి విటమిన్ ఈసి రిలేటెడ్గా ఫుడ్ తీసుకోవాలండి. వెజ్ వాళ్ళు అయితే పప్పు డైలీ వాడాలి, ఆకుకూరలు కూడా, అలాగే బీన్స్ కూడా యూస్ చేయాలండి. నాన్ వెజ్ వాళ్ళు అయితే ఎగ్ ఫిష్ తీసుకోవాలండి. ఇమ్యూనిటీ పెంచే కొన్ని ఐటమ్స్ పెడుతున్నాను చూడండి. అల్లం, నిమ్మకాయ, క్యాప్సికమ్, యాపిల్, వెల్లుల్లి, బొప్పాయి, ఆరెంజ్, కివి, ఇలాగ విటమిన్ ఈసి రిలేటెడ్ ఫుడ్ మనం డైలీ తీసుకోవాలండి. అలాగే మనం ఫ్రూట్స్ తినాలండి, జ్యూసెస్ కాదు, డ్రై ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలండి. అలాగే రోజుకు ఒక్కసారైనా మనం వేడి నీళ్ళు కాపురం పెట్టాలండి. అందులో పసుపు వేస్తే చాలా మంచిది. అలాగే సాయంకాలం మిరియాల పాలు కానీ గ్రీన్ టీ కానీ పాలల్లో పసుపు వేసుకుని ఒక రోజు తర్వాత ఒకటి తాగితే చాలా మంచిది అండి. ఏది తిన్నా మనం హెల్దీ ఫుడ్ తినాలండి. పాలామృతం బిస్కెట్స్ అండి, చాలా హెల్దీ, పిల్లలకైతే చాలా మంచిది. నైట్ వచ్చేసరికి చపాతీ అండి. మనం డేలో ఏకరీ చేసుకుంటే దాంతో కలిపి తింటే చాలా మంచిది. మనం ఏ ఫుడ్ తిన్న తర్వాత కూడా హాట్ వాటర్ తాగితే చాలా చాలా మంచిదండి. అలాగే మీరు నైట్ పడుకునేటప్పుడు పాలు తాగొచ్చు, మిరియాల పాలు కానీ పసుపు వేసిన పాలు కానీ. నేనైతే బటర్ మిల్క్ తాగుతానండి, హీట్ తగ్గుతుంది కాబట్టి. అలాగే నీళ్లు సాల్ట్ వేసి బాగా మరిగించి గోరువెచ్చగా మనం నీళ్లు పుక్కలించాలండి. ఈ కరోనా టైంలో రోజుకి 2 సార్లు చేస్తే చాలా మంచిదండి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా పోతాయి. ముఖ్యంగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్ ధరించండి, హ్యాండ్స్ రెగ్యులర్గా వాష్ చేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కరోనా నుంచి మనం బయటపడవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.